లివింగ్ బ్రెడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బాపట్ల ప్రాంతంలో ఉండే ఒక స్త్రీ శ్రీదేవి, ఎవరికి లేని రోగం ఆమెకు వచ్చిందట. ఆమె టీవీలో కరుణామయుడు సినిమా చూసి మారు మనసు పొందితే, ఒక దైవజనుడు ఆమె కోసం ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె అన్న మాట ఏంటో తెలుసా, నా వాళ్ళందరూ మారు మనసు పొందాలని, నాకున్న రోగం తగ్గాలని అనట్లేదు. ఆమెకున్న రోగం ఏంటో తెలుసా, ఈ మెడ నుంచి కింది భాగం అంతా రోజు రోజుకు పెరగాలి కదా, తగ్గిపోతుంది ఆమెకి, సైజు చిన్నగా అయిపోతాయి, చేతుల సైజు పెరగదు, రోజు రోజుకి చేతుల సైజు తగ్గుకుంటూ వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమె ఒకరోజు ఓ కాలేజీ దగ్గర, ఒకరోజు ఇంకో కాలేజీ దగ్గర ఒక రిక్షావాని సహాయంతో వెళ్ళి ఇక్కడ పండుకొని సువార్త చెప్పేదట, పండుకొని సువార్త చెప్పేదట, అరిసేదట, ఏసే రక్షకుడు అని అరుస్తుంటే కొంతమంది ఆమె బుచ్చపతి అనుకొని తీసుకుపోయి కొన్ని డబ్బులు కూడా వేసిన పరిస్థితి ఉన్నదట. అయితే ఏమంటుందట, నేను బుచ్చపదాన్ని కాదు, మీ దగ్గర భిక్ష అడుక్కోవడానికి రాలేదు, యేసు రక్షకుడు అని చెప్పడానికి వచ్చాను. అలాగ చెప్తే దాదాపు 550 మందిని రక్షించింది, దాదాపు 24 మంది సేవకులముగా మార్చబడ్డారు. అందులో నుంచి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఆమె దేవుని కొరకు వాడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎన్ని సాకులు వస్తాయి, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని రకాలుగా మంచిగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. దేవుని కొరకు దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని వాడడానికి ఎన్ని సాకులు చెప్తాం మనం, ఎన్నో సాకులు. దేవుడు మనకి అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా ఉండడానికి ఎన్నో సాకులు మన ముందున్నాయి. అయితే సాకులను పక్కకు పెట్టి చూడు, దేవుడు చూపించే మార్గాన్ని కనబడుతుంది. సాకులను పక్కకు పెట్టి చూస్తే కదా దేవుడు ఏం చేయబోతున్నాడో నీకు అర్థమయ్యేది. అలాగూ మనము చేయగలిగినప్పుడు మన జీవితాల్లో కూడా నూతనమైన మార్పులను దేవుడు తీసుకొని వస్తాడు. స్టెఫెను ఆహారం పంచిపెట్టడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తి. అయితే తర్వాతి కాలంలో ఆయన ఒక సేవకుడిగా మార్చబడ్డాడు, ఒక సంఘ పెద్ద, కానీ తర్వాత దినాల్లో ఒక సేవకుడు. తర్వాత దినాల్లో అనేక మందిని స్వస్థపరచడానికి, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేయడానికి దేవుడు వాడుకున్న ఒక గొప్ప సాధనం.